సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనమైతే ఒకప్పుడు మనకి బాగా ఇష్టమైన డబల్ డోర్ దగ్గర అయితే ఛాలెంజ్ చేయబోతున్నాం నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కి బాగా తెలుసు అనమాట ఒకప్పుడు నేను సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడేటప్పుడు ఓన్లీ డబల్ డోర్ హౌస్ దగ్గరే దిగేవాడిని నేను కూడా మిమ్మల్ని దిగమని చెప్పేవాడిని సో ఇప్పుడు మనం డబల్ డోర్ హౌస్లో ఉన్న లూట్తో మాత్రమే ఛాలెంజ్ కంప్లీట్ చేయబోతున్నాం అంటే బూయా కొట్టాలన్నమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకప్పుడు నేను పీక్లో సోలో వర్సెస్ స్క్వాడ్ పెడితే ఓన్లీ డబల్ డోర్ ని మాత్రమే ఎంచుకునేవాడిని ఎందుకంటే సో బ్రోకెన్ హౌస్లో ౌస్ లోని చాలా ఎక్కువ మంది ఎనిమిది దిగేవారు మనం దిగేసరికి లూట్ కూడా దొరికేది కాదు సో ఇప్పుడైతే మనం అక్కడ దిగేస్తున్నాం లూట్ దొరకపోయినా ఒక్క గన్ దొరికిన చాలు ఎగేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక షార్ట్ రేంజ్ దొరికింది ఒక లాంగ్ రేంజ్ దొరికింది అంటే షార్ట్ రేంజ్ అంటే నేను ఆ పిస్టోల్ ని షార్ట్ రేంజ్ కింద కన్సిడర్ చేస్తున్నాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు లాంగ్ రేంజ్ దొరికాయి ఒక వెస్ట్ దొరికేసింది సో మనకు కావాల్సింది చిన్న బ్యాక్ ప్యాక్ దొరికింది కదా ఒక వెస్ట్ ఒక హెల్మెట్ కూడా ఫైన్ ఒక షార్ట్ రేంజ్ కూడా మంచిది ఎస్ఎంజి ఆర్ జి దొరికితే బాగుంటుంది బట్ దొరకలేదు సో మనకు దొరికిన లూట్ వచ్చేసి ఇదే అనమాట షార్ట్ రేంజ్ లో ఎనిమిస్ వస్తే మళ్ళీ సో ఇక్కడ 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 లేట్ చేయకుండా లూట్ లేదు కాబట్టి ఫాస్ట్ గా కొట్టడానికి అయితే దిగారు బట్ ఎక్కడ ఉన్నారు బ్యాక్ సైడ్ మనకి ఈ మధ్య డైమండ్స్ మనీ తెచ్చి పెట్టే యాప్స్ కనబడట్లేదు అనమాట సో మీకు ఒక చిన్న ప్రాసెస్ చెప్తాను ఆ ప్రాసెస్ మీరు ఫాలో అయినట్లయితే మీకు డైమండ్స్ గానీ మనీ గానీ ఖచ్చితంగా వస్తాయి అనమాట సో ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్ గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు అయితే ఓపెన్ అవుతుంది దీని ద్వారా మీరు వచ్చేసి మనీని ఎర్న్ చేయచ్చు ఎలా ఎర్న్ చేయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లింక్ ని మీరు ఓపెన్ చేసిన వెంటనే నే ఈ విధంగా మీకు కనబడుతుంది ఇక్కడ ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ని ఫిల్ చేయాలి ఇక్కడ మీ లీడర్ బోర్డ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి మీరు టాప్ లోకి రావాలి మీరు ఎంతమంది అయితే రిఫర్ చేస్తున్నారో దాన్ని బట్టి మీ యొక్క ర్యాంక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ట్వంటీ సిక్స్ థౌసండ్ ర్యాంక్ లోపు మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అమౌంట్ అయితే వస్తుంది అనమాట టాప్ వన్ లో వస్తే వన్ ల్యాక్ టాప్ టూలో వస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ ఒక లింక్ ఉంది కదా యాప్ లింక్ ఆ యాప్ లింక్ అనేది తర్వాత మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫామ్ ని మీరు ఎలా ఫిల్ చేయాలో చూద్దాం సో ఈమెయిల్ ఫోన్ నంబర్ మొబైల్ నెంబర్ ఈ మూడు అయితే ఖచ్చితంగా మీరు ఇవ్వండి ఓకేనా సో ఒకవేళ మీరు నుంచి రిఫర్ అయినట్లయితే ఎస్ పెట్టండి ఎస్ పెట్టేసి అక్కడ రిఫర్ అయిన నెంబర్ అయితే ఇవ్వండి ఇప్పుడు మీరు ఇంకొకరిని రిఫర్ చేయాలి రిఫర్ చేస్తే మీరు ర్యాంక్ లో టాప్ వెళ్తారు సో ఇక్కడ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ సెలెక్ట్ చేసుకుంటే తర్వాత మీ డివైస్ సెలెక్ట్ చేసుకోండి ఇంకా రిమైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది నేను ఇచ్చిన అవి ఇవ్వండి సో ఈ ప్రాసెస్ మీరు చేసిన తర్వాత మీరు ఇంకొకరి రిఫర్ చేయాలంటే ఆ లింక్ ని షేర్ చేయాల్సి ఉంటుంది ఆ లింక్ ని షేర్ చేసి మీ యొక్క ఫ్రెండ్ దీంట్లో రిఫరల్ నెంబర్ ద్వారా మీ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే అప్పుడు మీకు పాయింట్ వస్తుంది మీ ర్యాంక్ అనేది అలా అవ్వాలంటే ఒక్క తర్వాత యాడ్ చేసుకుంటూ వెళ్ళండి ఇలా యొక్క ర్యాంక్ ని ఇంక్రీస్ చేసుకున్న మీకైతే జూన్ సెవెంత్ నాడు రిజల్ట్స్ వస్తాయి ఇక్కడ ఒక యాప్ లింక్ కనబడుతుంది కదా ఇండి వాలెట్ అని ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి జూన్ సెవెంత్ లో వీళ్ళైతే అందులో మీ మనీ అయితే డైరెక్ట్ గా యాడ్ అయిపోతుంది మీ యొక్క ర్యాంక్ ని ఇంక్రీజ్ రిఫరల్ ద్వారా ఓకేనా రిఫరల్ ప్రోగ్రామ్ అనమాట సో ప్రతి వారు బాగా పార్టిసిపేట్ చేయండి చాలా కష్టంగా ఉంటుంది బట్ ట్రై చేయండి ఓకేనా డిస్క్రిప్షన్ లింక్ ఫాస్ట్ గా వెళ్ళి చెక్ చేయండి వస్తున్నా రే అయిపోయారు రాదు క్రాస్ ఫైట్ అయితే అవుతుంది మనమైతే ఫాస్ట్ గా వెళ్దాం మనకే రావాలి ఇక్కడ చూసుకోండి మనకి లూట్ దొరకదు కాబట్టి ఇప్పుడు నేను సోలో అయితే ఆడుతున్నాను మళ్ళీ సోలో అయితే మనకి లూట్ మొత్తం కంప్లీట్ అయిపోతే మళ్ళీ బాల్కనీ హౌస్ లో లూటే కనబడదు మనకున్న బాల్కనీ హౌసెస్ వచ్చేసి చాలా తక్కువ అది ఇక్కడ ఎవడ ఉన్నాడు సో ఇక్కడ గ్లో వాల్ వేసాడు కాబట్టి మనమైతే రైట్ సైడ్ కి వెళ్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వాల్ వేసు ఉంది ఎనిమి చూసాడా చూడలేదు అయిపోయాడు కొంచెం మాత్రమే ఉంది బట్ మనం ఇక్కడ ఏం లూట్ తీసుకోలేం ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోవాలి ఓకే గాయస్ ఇక్కడైతే మనం వన్ కీలు అయితే కంప్లీట్ చేసామన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా చాలామంది దిగే అవకాశం ఉంది గాలిలో నుంచి సో ఇక్కడి నుంచి మనం గా మూవ్ అవుదాం అది ఎదురు ఎనిమిది 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 సో ఫుల్గా అరే ఇంకొకరు బుల్లెట్ అరే ఇప్పుడు మనం ఆ ఎనిమిదిని కనుక హౌస్ హౌస్లో చంపినట్లయితే మనం లూట్ తీసుకోవచ్చు అనమాట ఆ ఎనిమిదిని ఎలా అయినా బాల్కనీ హౌస్లోనే చంపాలి వాడు కింద పోయాడంటే ఆ లూట్ మనం తీసుకోలేం వచ్చాడు 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 అయిపోయాడు అరే యార్ ఎందా కుట్టం కదా ఆల్రెడీ సో ఇంకొంచెం అయిపోయాడు సో హెడ్ షార్ట్ కొట్టేస్తాం గైస్ ఓకే మనకైతే షార్ట్ రేంజ్ దొరుకుతుందని చిన్న ఆశ అరే షార్ట్ రేంజ్ షార్ట్ రేంజ్ ఇవ్వరా రే వీడి దగ్గర కూడా షార్ట్ రేంజ్ లేదబ్బా షిట్ ఆర్ మంచి గన్సే లేవన్నమాట సో ఓకే గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మరి ఎనిమిస్ ఎవరు లేరు అనుకుంటున్నాను సో కొంచెం దూరంగా వెళ్దాం దొరుకుతారేమో చూద్దాం ఇంకా మనకి డబల్ డోర్ హౌస్ వచ్చేసి ఎక్కడెక్కడ ఉంటాయంటే ఆ లో ఉంటుంది ఇంకా అలానే గ్రేవ్ యార్డ్లో కూడా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు అంత దూరం వెళ్తామా సో వెళ్లే పోచినాక్ వెళ్తాం కాబట్టి పోచినాక్ వెళ్ళి అక్కడ ఎనిమిస్ని అది ఉన్నాడు 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 తమ్ముడో ఇదిగో అయిపోయాడు అయిపోయాడు షాట్ కొట్టేశాం సో ఇక్కడి నుంచి ఫాస్ట్గా మూవ్ అవుతే ఇంకా ఎనిమిస్ ఉన్నారనుకుంటున్నాను ఇక్కడ నాకు తెలిసి మనం కొట్టిన తర్వాత మళ్ళీ ల్యాండ్ అవుతున్నారు అనుకుంటున్నాను ఒకసారి చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనుషులు ఎవరు కనబడట్లేదు ఒకసారి కనబడితే బాగుండు సర్లేండి పోచనాకలో ఉంటుంది కదా అక్కడ డబల్ డోర్లో ఉంటారు అరే మళ్ళీ ఫైరింగ్ ఇప్పుడే జస్ట్ మనం అక్కడ కొట్టొచ్చాం కదా మళ్ళీ ఫైరింగ్ అంట ఎక్కడి నుంచి ఫైరింగ్ వచ్చింది నాకు తెలిసి బాల్కనీ హౌస్లో ఉన్నాడు అనుకుంటున్నాను సో నాకు తెలిసి వారైతే ఇక్కడ రాళ్ళండి సో మనమే వెళ్దాం అక్కడికి వాడు ఎక్కడికి వచ్చినట్లయితే మనకు మంచి లూడ్ దొరుకుతుంది కదా సో మన దగ్గర వచ్చేసి ఉన్నది ఒక ఎయిన్ నైన్ ఫోర్ ఇంకా అలానే ఒక కార్ అనమాట ఇగోండి ఇక్కడే ఉన్నాడు అయ్యరే అరే ఎక్కడికి పోతారా తమ్ముడు అయిపోయావరా అయిపోయావు 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 ఓకే గాయస్ ఫోర్ కిల్స్ అయితే కొట్టేసాం అనమాట సో ఓన్లీ డబల్ డోర్ హౌస్ కదా నాకు బాల్కనీ హౌస్ వస్తుంది అబ్బా దీన్ని ఇది డబల్ డోర్ అనమాట రెండు డోర్లు మాత్రమే ఉంటాయి కాబట్టి మనం డబల్ డోర్ అని పిలుస్తాం ఈ డబుల్ డోర్ హౌస్ ఛాలెంజ్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది సో ఓకే గాయస్ ఇప్పుడైతే మనం డైరెక్ట్గా పోచినాకైతే వెళ్ళిపోదాం సో పోచినాకలో ఉంటారు కదా ఎనిమీస్ అక్కడ మనకి డబల్ డోర్ ఉంటుంది ఆ డబల్ డోర్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఎనిమీస్ని చీచి చెండాడేద్దాం ఓకే సో ఇక్కడ లూట్ చూడండి ఎలా ఉందో సో ఆ లూట్ మొత్తం నాకైతే తీసుకోవాలని ఉంది కానీ ఏం చేస్తాం తీసుకోలేం ఎందుకంటే మన ఛాలెంజ్ కంప్లీట్ అవ్వదు ఫెయిల్ అవుద్ది సో మనమి ఇంకెంత కొట్టాలి వన్ టైప్ కొట్టాను అంటే కొంచెం డ్యామేజ్ ఇచ్చింది వన్ టైప్ కాదు హెడ్ షాట్ కొట్టాను సో ఇంకొంచెం కొడితే అయిపోతాడు కొంచెం 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 అయిపోయాడు అమ్మో వాళ్ళు అంతా రెడీ అయిపోయాడు చూసారా సో గైస్ ఇక్కడ నుంచి మనం ఫాస్ట్గా మూవ్ అవ్వాలి ఇప్పుడు మనైతే డైరెక్ట్గా పోచినాకు వెళ్ళిపోదాం సో పోచినాకులు వచ్చేసి అక్కడ ఎదురుగా చూసారా డబల్ డోర్ ఉంది ఆ డబుల్ డోర్ దగ్గరికి అయితే వెళ్దాం నాకు తెలిసి మన పోచినాకులో ఉన్న డబల్ డోరు ఇంకా పోచినాకులు సారీ రెండు ఉంటాయి కదా మర్చిపోయాను సో టూ డబుల్ డోర్స్ ఉంటాయన్నమాట అన్నమాట వచ్చినప్పుడు అలానే గ్రేవ్ యార్డ్ దగ్గర ఒకటి ఇంకెక్కడైనా మర్చిపోయినంటారా ఇంకొకటి ఇంకా ఇంకా ఇంకోటి నాకు గుర్తుంది బట్ నేను చెప్పను మీకు ఇస్తాను షిప్ యార్డ్ దగ్గర ఒక ఏరియాలో ఉంటుంది ఆ ఏరియా నేమ్ ఏంటో నాకు చెప్పండి కమెంట్ చేయండి మీకు చెప్తాను ఓకేనా సో మీరు చెప్పాలి కదా అన్నీ నేను చెప్పిస్తే అలా సో మీరు ఆ డబల్ డోర్ ఉన్న ఏరియా ఏంటో చెప్పండి ఇప్పుడు నేను ఫైరింగ్ ఎందుకు అంటే ఎనిమీస్ ఎవరైనా వస్తారా అని చూద్దాం ఎవరైనా వస్తారేమో సో ఎవరో వచ్చేటట్లేరు లేరు సో మనమైతే ఫైరింగ్ కాబద్దు నా దగ్గర ఉన్న ఎమో మొత్తం వేస్ట్ చేస్తున్నాను ఎదురుగా ఎనిమి ఉన్నాడు వాడు మనల్ని చూశాడు అనుకుంటా చూసాడు చూడలే చూస్తే బాగుంటుంది చూస్తే వాడు ధైర్యవంతుడే మన దగ్గరికి వస్తే ఇంకా 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 బాగుంటుంది అనమాట సో అప్పుడు మనం వెయిట్ చేయాల్సిన పని కూడా లేదు రా 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 ఎంత పిలుస్తుందో రావట్లేదు చూడండి మన పక్కనే ఉన్నాడు కానీ రావట్లేదు ఇక నేను దూకాడు దూకాడు హీరో హీరో ఎక్కడికి వెళ్తున్నాడు అరే యార్ వీడు మళ్ళీ ఆ సైడ్ ఎందుకు వెళ్తున్నారా ఇక్కడ రా ఇక్కడ ఉన్నాను వాడు వెళ్ళట్లేదు గాయ సో వెళ్ళిపోతున్నారు ఆ కిల్ మిస్ అయిపోద్ది మనం వాడిని వెళ్ళి ఫాస్ట్గా ఫినిష్ చేద్దాం సో వాడు వెళ్ళిపోతే మళ్ళీ మనకు ప్రాబ్లం అనమాట సో ఇంకెవడో వచ్చినట్టు ఉన్నాడే వాడు వెళ్ళిపోయాడు బట్ ఇంకెవడో ఉన్నాడే అనిపిస్తుంది వీడి కనుమరుగైపోయాడు అబ్బా కంటి అది బ్యాక్ సైడ్ ఎవడ ఉన్నాడు సో వీడినైనా రప్పించాలి మనం వీడిని రప్పిద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనిషి ఈ మనిషి ఎక్కడికో వెళ్ళిపోయాడు బట్ బ్యాక్ సైడ్ ఉన్న మనిషి అయితే మాత్రం అక్కడే ఉన్నాడు వీడు వస్తున్నాడు 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 మనకి సౌండ్ వస్తుందన్నమాట వీడు ఖచ్చితంగా ఇందులోకి రావాలి వచ్చినట్లయితే అప్పుడు మనకు బాగుంటుంది మనల్ని కొడుతున్నాడు సో వీడు లోపలికి వచ్చి ఆ లోపలికి రా లోపలికి రా వీడిని చంపేసి లూట్ తీసుకుందాం అనే మన బాధ ఇంకేం కాదు వీడిని బాగా సారీ డబుల్ డోర్ హౌస్ లోపల మాత్రమే చంపాలి సో ఫుల్గా హెడ్ షాట్ డ్యామేజ్ ఇచ్చాం వీడి బయటకు వెళ్ళకూడదు ఇక్కడ 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 సమాధి చేసేయాలి అయిపోయా 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 ఓకే ఫైనల్లీ హెడ్కి స్ప్రే కొట్టి హెడ్ షాట్ కొట్టేసాం సిక్స్ స్కిల్స్ అయితే కంప్లీట్ చేసేస్తాం గైస్ నైస్ ఇంకా నైన్టీన్ అలవ్ అయితే ఉందనమాట ఓకే సో మనకి షార్ట్ రేంజ్ కూడా దొరికేసింది అలానే సూపర్ లాంగ్ రేంజ్ దొరికింది అనమాట అదే గ్రోజా సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఉన్నారేమో డౌట్ నాకు సిక్స్ స్కిల్స్ అయితే కొట్టాం ఇంకా సెవెంటీన్ ఎలవ్ ఉంది సో ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో ఎవరు ఉన్నారో లేదు నాకైతే అర్థం కావట్లేదు ఇక్కడి నుంచి అయితే మనం మూవ్ అవుదాం సో అలాగో మనకి మాన్స్టర్ ట్రాక్ దొరికింది బట్ కొట్టేస్తే మళ్ళీ అయిపోతాం అందరి మిషా స్కిల్ లేదు ఎనిమిది ఎనిమిది తీసాను అబ్బా ఇప్పుడే నేను ఇక్కడ ఎన్నేమి ఎక్కడికి పోతారు అరే వెనక్కి తిరిగో వెనక్ అరే యార్ అటు వెళ్ళిపోయాడబ్బా ప్రతి ఒక్కరు ఆ సైడ్ కిందికి వెళ్తారో నాకు అర్థం కాదు సో అయిపోయాడు వంట హెడ్ షార్ట్ సో ఫైనల్లీ ఇంత రేట్ పడింది అంటే హెడ్ షార్ట్ ఓకే గాయ్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం హ్యాంగర్కి అయితే వచ్చేసాం సో ఇంకా మనకి ఎవ్వరు ఎనిమీస్ కనబడట్లేదు అబ్బా సో కొడదామంటే ఎనిమీసే కనబడట్లేదు అసలు సో ఇక్కడ చూసుకోండి ఖచ్చితంగా ఉంటారు హ్యాంగర్లో ఎందుకంటే జోన్ ఎక్కడికే వచ్చింది కదా సో వాళ్ళైతే క్యాంపింగ్ అయితే ఇక్కడే చేస్తారు ఇక్కడే చేస్తారు ఇక్కడే చేస్తారు కానీ మనుషులు కనబడట్లేదు ఎవరు ఎక్కడున్నారంటావు ఎక్కడ తాగున్నారు ఎక్కడికి వెళ్ళిపోయారు రే సో ఇక్కడ అక్కడ ప్రతి దగ్గర వెతికాను బట్ ఎవ్వరు కనబడట్లేదు నాకు ఎలా వచ్చేసి ఇంకా ఫైవ్ అయితే ఉందన్నమాట స్టిల్ ఎవరు కనబడట్లేదు అరే జోన్ ఇక్కడే కదరా జోన్ మూవ్ అవుతుంది గాయస్ ఇప్పుడు జోన్ నుంచి వస్తారు ఎవడో వస్తున్నాడు 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 హెడ్ హెడ్ షాట్ హెడ్ షాట్ అని మిస్ అయింది సో ఇప్పుడు కొట్టేస్తారా తమ్ముడు అయిపోయావరా అయిపోయావు డన్ సో ఫైనలీ నైన్ కిల్స్ కొట్టాం ఇంకా ఫోర్ ఎలైవ్ అయితే ఉంది వీళ్ళు ఎక్కడ చారో నాకు అర్థం కావట్లేదు మనం హ్యాంగర్లో వెతకాల్సిన ప్లేస్ మొత్తం ఆల్మోస్ట్ వెతకం ఇంకా ఈ సైడ్ వదిలేసాం కదా ఆ సైడ్కి అయితే వెళ్దాం సో ఓకే ఈ సైడ్ కూడా లేరేమో అనిపిస్తుంది నాకైతే సో ఇంకా ఎక్కడ ఉన్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు బ్రెయిన్ పోతుంది వీళ్ళు తలుచుకుంటే సో ఎక్కడికి రారే ఇంకా ఈ సైడ్ నుంచి రావడానికి ఛాన్సే లేదు ఎందుకంటే ఇక్కడ మొత్తం హ్యాంగర్లోకి వచ్చేసి ఇంకో బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయింది జోన్ వచ్చేసి సో ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఎవరు రారు మనమైతే ఇంకా ఇటు నుంచి వెళ్దాం డైరెక్ట్ గా జోన్ అయితే సో ఇలా వెళ్ళిపోతాం డైరెక్ట్ గా అర యారు ఒక ఎలిమినేట్ అయిపోయాడబ్బాబ్బ సో ఒక ఎలిమినేట్ అయిపోయాడు మనమైతే డైరెక్ట్గా జోన్కి అయితే వెళ్ళిపోతాం గైస్ సో జోన్ వచ్చేస్తే ఆ సైడ్ ఉంది ఖచ్చితంగా నాకు తెలిసి వాళ్ళు ఆ సైడే ఉంటారే అనుకుంటున్నాను సో అక్కడికి వెళ్దాం సో అక్కడ వెళ్ళేసి మనమైతే ఉందా అరే అరే భూయేనా అరే భూయే ఎలా వచ్చిందిరా ఎలా అయిపోయారు వీళ్ళు సో గైస్ వీళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయారు అనుకుంటారు సో బూయా ఎలా వచ్చిందిరా రా అరే సో ఓకే ఛాలెంజ్ కంప్లీటెడ్